గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. వేసవి సెలవుల్లో సరదాగా వెళ్లి సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే మీకు షాక్ తగిలినట్టే, తెలంగాణలో 2 వారాల పాటు సినిమాలు బంద్ కానున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు ఆగిపోనున్నాయి. ఈ సమ్మర్ సినీ అభిమానులకు కాస్త నిరాశ కలిగించిందనే చెప్పాలి. పెద్ద హీరోల సినిమాలు విడుదల కాకపోవడం, చిన్న సినిమాల్లో పసలేకపోవడంతో అభిమానులు థియేటర్ల వైపు కన్నెత్తి చూడలేదు. మరోవైపు ఎన్నికలు, ఐపీఎల్, భారీగా ఎండలు కూడా ఉండడంతో ఆడియన్స్ థియేటర్స్ కు రాలేదు. ఈ ఎఫెక్ట్ సినీ పరిశ్రమపై భారీగానే పడింది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ భారీ నష్టాలనే చూశాయి. ఆడియన్స్ ఇచ్చే టికెట్ల డబ్బులతో కరెంటు రెంట్లకు కూడా సరిపోవడం లేదని సమాచారం. దీంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల స్వచ్ఛందంగా ప్రదర్శనలు 2 వారాల పాటు సినిమాల్ని నిలిపివేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడం వల్లే సినిమా ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్టు యాజమాన్యాలు వెల్లడించాయి. నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచాలని కోరాయి. సినిమా వేస్తే 6,000 నష్టం వస్తోందని, వెయ్యకపోతే 4,000 నష్టంతో పోతుంది. అందుకనే మూసేయడమే మంచిది అని కొన్ని రోజుల పాటు మూసేస్తున్నాం. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయంతో నేటి నుంచి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 450 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడనున్నాయి. అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉంది. థియేటర్స్ యాజమాన్యాలు నష్టపోతున్నట్టు తెలుస్తోంది. ప్రేక్షకులు సినిమాకి రాకపోవడంతో సినిమా థియేటర్స్ బోసిపోతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా థియేటర్స్ మూసేసినట్టు సమాచారం అందుతోంది. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.